వాల్తేరు వీరయ్య 200 డేస్ ఫంక్షన్ లో చిరంజీవి మాట్లాడిన మాటలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. దీనికి సంబంధించి అసలు మెగాస్టార్ చిరంజీవి గారు కావాలనే అలా మాట్లాడారా, ఏం చెప్పాలనుకుంటున్నారు? దీని మీద మనతో విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. భరద్వాజ్ గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్కారం గురువు గారు. నమస్తే. నిన్న వాల్తేరు వీరయ్య 200 డేస్ ఫంక్షన్ లాంటిది జరిగింది. దాంట్లో మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడుతూ పిచ్చుకపై బ్రహ్మాస్త్రం లాగా ఏపీ గవర్నమెంట్ ఏదైతే ప్రత్యేక హోదా కానీ మిగతా వాటి మీద సమస్యల మీద దృష్టి పెట్టకుండా ఈ టికెట్లు రెమ్యునరేషన్ మీద మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు అన్నారు. దీన్ని ఏ విధంగా విశ్లేషించవచ్చు సార్? మనం చాలా స్పష్టంగా ఈ మధ్యకాలంలో ఏపీ మంత్రులు పర్టికులర్గా అంబటి రాంబాబు గారు చాలా స్పష్టంగా ఒక విషయం మాట్లాడాడు. ఆయన ఏమన్నాడంటే బ్రో సినిమాకి కొనసాగింపే ఈ వివాదం అంతా. అవును, బ్రో సినిమా టైంలో ఆయన అన్నది ఏంటంటే ఈ సినిమాకి కలెక్షన్స్ విపరీతంగా డ్రాప్ అయిపోయినాయి, గట్టిగా వస్తే ఒక 70 కోట్లు వస్తాయేమో, 100 కోట్లు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ 70 కోట్లలో 50 కోట్లు హీరోకి రెమ్యునరేషన్గా వెళ్ళిపోతే ఈ 20 కోట్లు ఎవరు ఎంత తినాలి, ఇలా మాట్లాడాడు. ఇది మొన్న భోళాశంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ప్రస్తావనకు వచ్చింది. ప్రస్తావనకు వచ్చి రోజాకి అలాగే అంబటి రాంబాబుకి కూడా ఒక కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అతను హైపరాధి మాట్లాడుతున్న సందర్భంలో చిరంజీవి గారి హావభావాలు గమనిస్తే ఆయన కూడా ఆనందపడ్డాడు, ఎంజాయ్ చేస్తున్నట్టుగానే అనిపించింది. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు వాల్తేరు వేరే ఫంక్షన్లో మళ్ళీ ఆ ప్రస్తావన వచ్చింది. అయితే ఇది ప్రధానంగా ఆ డయాస్ మీద మాట్లాడినట్టుగా వీడియో ఉన్నప్పటికీ ఆడియో క్లారిటీ లేవు. అవునండి. ఎందుకు ఆడియో క్లారిటీ లేదు, ఎందుకు మెయిన్ దీనిలో రాలేదు అది అనేది ఒక ప్రశ్న. దీన్ని అంటే ఎవరైనా ఏదన్నా అడిగి మాట్లాడించి ఆ వీడియోని విడిగా షూట్ చేసి దాన్ని వైరల్ చేశారా అనేది ఒక ప్రశ్న. అది జరిగి ఉండొచ్చు. ఓకే. అందులో ఆయన మాట్లాడిన దానిలో సీరియస్ ఎలిగేషన్స్ ఏమీ లేవు. పిచ్చుకలం మేము, మీరు మా మీద బ్రహ్మాస్త్రం వేయటం ఏమిటి అని మాత్రమే అన్నాడు. అది కించపరిచే వ్యవహారం కాదు. రెండోది ఆయన అన్నది అనేక సమస్యలు ఉన్నాయి మీకు, ఆ సమస్యల మీద దృష్టి పెట్టండి, ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వండి అనే పద్ధతిలోనే చెప్పాడు. ప్రత్యేక హోదా గురించి ఎవరు మాట్లాడకూడదు అని రాజ్యాంగం చెప్పలేదు. ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు, రోడ్లు బాగాలేదు అనేది ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు. మాకు మంచి జీవితం కావాలి అని ప్రజలు కావచ్చు, చిరంజీవి కూడా ప్రజల్లో భాగమే కాబట్టి ఆయన అడిగాడు. తప్పే ఉంది దానిలో విమర్శలు పట్టించుకోము, అసలు విమర్శ చేయటమే తప్పు అని అంటే ఎలాగా, ఇది ప్రజాస్వామ్యం కదా. ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడే ఎవరికైనా మాట్లాడే రైట్ ఉంది. అంబటి రాంబాబు కావచ్చు, పేరుని నాని కావచ్చు, చాలా స్పష్టంగా ఒక మాట అన్నారు, మీరు సినిమాలుగా తీయండి అన్నారు. అవునండి. సినిమాలుగా తీయటం ఏమిటి, సినిమా అనేది కానీ ఒక కథ కానీ నవల కానీ సాహిత్యం రూపం కావచ్చు, నాటకం కావచ్చు, ఏదైనా సమాజంలో ఉన్నటువంటి ఒక దుర్మార్గాన్ని మాట్లాడకూడదు. ఏదో ఎక్కడో అసలు ప్రపంచంలో ఎక్కడ జరగని కథలు ఏమన్నా రాసుకోండి అంటే అలాగని చట్టం చేయండి. మీరు ఏం రాయాలో మీరే చెప్పి, ఏం తీయాలో మీరే చెప్పి చట్టం చేసేస్తే అవే తీసుకుంటారు. దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఏపీ గవర్నమెంట్ నుంచి పర్టికులర్గా బ్రో సినిమా మీద అలాగే చిరంజీవి వ్యాఖ్యల మీద వాళ్ళు మాట్లాడుతున్నది పరమ దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. టిక్కెట్ల రేట్లు గురించి మాట్లాడే టైంలో చిరంజీవి గారు, మహేష్ బాబు గారు మిగతా వాళ్ళు అందరితో వెళ్ళి మాట్లాడారు. ఆ రోజు చిరంజీవి గారి మీద చాలా ట్రోల్స్ జరిగాయి. అంటే ఆయన చాలా తగ్గి మాట్లాడుతున్నట్టు వీడియోలు కూడా చాలా వైరల్ అయ్యాయి. నమస్కారం పెట్టి మాట్లాడారు, మెగాస్టార్ అయినా కానీ ఆ తగ్గి మాట్లాడారు అని అందరూ ట్రోల్ చేశారు. ఎందుకంత తగ్గటం, పవన్ కళ్యాణ్ కూడా నాకు నచ్చలేదు అనే పరిస్థితి ఉంది అన్నాడు, నాకు నచ్చలేదు అని అన్నారు. బట్ ఇప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ ఏమన్నా ఆయనలో పెట్టుకుని మళ్ళీ దీన్ని మాట్లాడినవేమీ లేవు. ఎందుకు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు వీళ్ళు అనేది, అంటే దానికి సంబంధించి ఏదో ప్రస్తావన వచ్చింది అక్కడ, ఆ లీడ్ ఏమిటి అనేది ఆ వీడియోలో లేదు. అది ఆడియో కూడా బాగాలేదు, సరిగ్గా తెలియట్లేదు. అదేంటి, తెలియట్లేదు, మాట్లాడింది అర్థమవుతోంది. ఆ అర్థమైన మేరకు దాని మీద దాడి చేస్తున్నారు. ఇది వక్రీకరించు ఓడించు అనే పద్ధతి కూడా అయి ఉండొచ్చు.
ఏ దేన్నైనా దాని కాంటెక్స్ట్లోంచి విడగొట్టి ఇంకో కాంటెక్స్ట్లో మాట్లాడినట్టుగా ప్రస్తావించి దాన్ని వివాదాస్పదం చేయొచ్చు. దీన్ని వక్రీకరించు ఓడించు అని తర్కంలో ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ని ఫాలో అవుతున్నారు. ఆయన చెప్పినటువంటి మాటల్లో తప్పులే ఉన్నాయి. ప్రధానంగా ప్రత్యేక హోదా గురించి పట్టించుకోండి అన్నాడు. తప్పేం కాదు కదా, ఆయనేమి తిట్టలేదు కదా ఎవరిని. రోడ్లు బాగాలేవు, బాగు చేసుకోండి చెప్పాడు. బాగుంటే బాగోకపోతే బాగు చేసుకోండి, తప్పేముంది దానిలో. ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి, వాటి గురించి పట్టించుకోండి. మా గురించి ఎందుకు అంత కాన్షియస్గా ఉంటారు మీరు అన్నాడు. అది కూడా తప్పేం కాదు, అనేక సమస్యలు మీకు ఉన్నాయి, మీ బిజీలో మీరు ఉన్నారు, అలా ఉండండి. మేము పిచ్చుకలం, మా మీద ఎందుకు బ్రహ్మాస్త్రాలు వేస్తారు అని అన్నాడు. ఆయన అన్న మాటలో ఎక్కడా కూడా గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయటము లేకపోతే సీరియస్గా రోడ్డు మీద నిలబెట్టి కడిగేయటము అలాంటివి ఏం జరగలేదు. కానీ ఏదైతే అంతకుముందు టికెట్ల రేట్లు తగ్గించమని వెళ్ళినప్పుడు చిరంజీవి గారిని ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళందరికీ బాసటగా నిలిచింది. ఎవరైతే పేరుని నాని అవ్వచ్చు, మిగతా వాళ్ళు మంత్రులందరూ మాట్లాడారు. చిరంజీవి గారు ఉందాగా వచ్చారు, వైఎస్ జగన్ గారిని కలిశారు, ఇద్దరి మధ్య సోదరభావం ఉంది అన్నట్టుగా మాట్లాడారు. కానీ అదే మంత్రులు ఒక్క మాట మాట్లాడంగానే ఈరోజు చూడండి కొడాలి నాని అవ్వచ్చు, పేరుని నాని అవ్వచ్చు, అటాకింగ్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఎలా చూడొచ్చు దీన్ని? అంటే అటాకింగ్ అంటే వాళ్ళు కౌంటర్ చేయదలుచుకున్నారు. అంటే అడుగుతున్నారు యువతల నుంచి పేరుని నాని బయట వింటే యువతల వాళ్ళు రిప్రజెంట్ చేశారు దాన్ని. చిరంజీవి గారు ఇలా అన్నారు, మీరు ఏమంటారు? ఆయన నాకు అభిమాన నటుడు అని మొదలుపెట్టి చిరంజీవి గారికి నా అభిమాన నటుడికి నేను చెప్తున్నాను అని చెప్పి మాట్లాడుతూ ఆ క్రమంలోనే సినిమాలు సినిమాలుగా తీయండి అన్న టైప్లో మాట్లాడాడు. అంటే రాజకీయాలు సినిమాల్లో మాట్లాడటం తప్ప అనేది ప్రశ్నించాలి అర్జెంటుగా. అంటే ఏ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ కార్యక్రమాలని సినిమాల్లో విమర్శించకూడదా, విమర్శించకూడదు అని చట్టం చేయండి. చట్టం చేసేస్తే మిగతా వాళ్ళు కూడా సినిమాలు ఎవరు విమర్శించారు. అలాగే వర్మ గారి సినిమాలో చంద్రబాబు నాయుడు అని నేరుగా క్యారెక్టర్ ఉంది, గతంలో కూడా ఉంది అది. కాబట్టి ఇవన్నీ తీసేయండి. ఇవన్నీ తీసేసి ఎవరు రాజకీయం మీద సినిమాలు తీయకూడదు. సమకాలీన రాజకీయ వ్యవస్థ గురించి ఏ ఒక్కరూ మాట్లాడకూడదు, సినిమా తీయకూడదు, రాయకూడదు అని చట్టం చేసేయండి. ఇంకా అన్ని దుకాణాలు సర్దేసుకుని ఇలాగెళ్ళిపోతారు అందరూ. పొలిటికల్ విమర్శని ఆహ్వానించకపోవటం, సినిమాలు సినిమాలుగానే తీయాలంటే ఎందుకు తీయాలి? సినిమాల్లో అనేక విషయాలు మాట్లాడతారు, మాట్లాడారు గతంలో. అవును, ఎన్టీ రామారావు గారు విశ్వామిత్ర అనే సినిమాలో ఆయన పౌరాణిక భాషలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తాడు. దాదాపుగా త్రిశంకుల్ని స్వర్గానికి పంపించే సన్నివేశంలో సామాన్యుల్ని ఉద్ధరిస్తున్నాను నేను, దాన్ని మీరు అడ్డుకుంటున్నారు అని దాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారంగా మార్చి త్రిశంకు స్వర్గము అనేది ఒకటి ఏర్పాటు చేసి దానికి ఈయన వ్యాఖ్యానం ఏం చెప్తాడంటే, ఎన్టీఆర్ నేను ఈ స్వర్గాన్ని మీకు ప్రత్యామ్నాయంగా సృష్టిస్తున్నాను అని చెప్తాడు. చెప్పి మాకు మీతో పని లేదు, మేము మా పాలన మేము చేసుకోగలం అని ఒక వార్నింగ్ కాల్ లాగా మాట్లాడిస్తాడు. ఇది ఎవరైనా చేసేది. పొలిటికల్ విమర్శ లేకుండా సినిమా ఎలా ఉంటుంది? ఏదో ఒక విమర్శ ఉంటుంది కదా. రామారావు గారి మీద దాదాపు అనేక సినిమాలు తీశారు కృష్ణ గారు. అవును, ఆ రోజున మరి ఆయన ఎవరు రోడ్డు మీద నిలబెట్టలేదుగా సార్. అంతెందుకు సార్, ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద వర్మతో సేమ్ అదే సినిమా చేయించారు. దాని తర్వాత కమ్మరాజ్యంలో కడపరెడ్డిలో చేయించారు. అంటే చిన్న ఒక బ్రోలో ఒక చిన్న క్యారెక్టర్ని పట్టుకొని వీళ్ళు ఇంత ఏమీ లేదు, దాంట్లో కూడా ఏమీ లేదు, అంత రగిలిపోతున్నారే. అంటే ఇన్ని సినిమాలు చేస్తే, అంటే వాళ్ళు చేస్తే రైట్, వీళ్ళు చేస్తే తప్పనే, లేకపోతే ఏమనుకుంటున్నారు? విమర్శ ఏం చేయాలి? విమర్శ వాళ్ళు చేయాలి. అవతల వాడు విమర్శ చేసే హక్కు లేదు, ఎందుకంటే మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి. మమ్మల్ని ఎవరు విమర్శించరాదు, మా ప్రభుత్వాన్ని ఎవరు విమర్శించరాదు. అంటే ఎలాగే అది, మీరు చట్టం చేసుకోండి, చట్టం చేసుకుని పేపర్లను ముగించేయండి. ఆయన తెల్లారు లేస్తే మీ బిడ్డకి జ్యోతి లేదు, మీ బిడ్డకి ఈనాడు లేదు అని మాట్లాడుతుంది, ఏబిఎన్ లేదు, అవన్నీ తీయించేయండి. ఎవరు వద్దన్నారు? అవును, తీయించేయండి. సినిమాలు ఎలా ఉండాలో మీరు ఒక మాన్యువల్ తయారు చేయండి, ఇలాగే సినిమాలు తీయాలని చెప్పండి, అలాగే తీస్తారు. అలాగే తీస్తారు. ఏ డైలాగులు ఉండాలో లేదు స్క్రిప్ట్ పట్టుకొచ్చి ముందు మాకు చూపించండి అని కూడా చట్టం చేయొచ్చు. స్క్రిప్ట్ వాళ్ళు కరెక్ట్ చేసిన తర్వాతే సీన్ తీయాలి. ఇప్పుడు ఎమర్జెన్సీలో ఎలా ఉండేదంటే పేపర్లు సాయంత్రం వచ్చేవి. ఎందుకు సాయంత్రం వచ్చేవంటే పేపర్ మొత్తం తయారు చేసి కలెక్టర్ ఆఫీస్కి పంపించాలి. ఆయన మొత్తం చూసి ఏ అభ్యంతరకరమైన వార్తలు లేవు దీనిలో అని సంతకం పెట్టాక దాన్ని వచ్చేయాలి. ఓకే, అది చేయండి మీరు ఇప్పుడు హ్యాపీగా.
ఎవరొద్దన్నారు, ఎవరికి ఇబ్బంది ఉండదు. సినిమా తీసేవాళ్ళు టోటల్ గా స్క్రిప్ట్లు పట్టుకొచ్చి కలెక్టర్ ఆఫీసుల్లో ఇవ్వాలా, కలెక్టర్ ఆఫీసులో విభాగం పెట్టండి, వాళ్ళు స్క్రిప్ట్ చదివి ఇందులో ప్రభుత్వ వ్యతిరేక భావజాలం లేదు అని సర్టిఫై చేస్తారు, అప్పుడు సినిమా తీసుకోవచ్చు. అప్పుడు సినిమా తీయండి అని ఒక ముద్ర వేసి ఇవ్వండి, ఆ ముద్ర వేసిన దాన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసారా లేదా అని వెరిఫై చేయమనండి సెన్సార్ వాళ్ళని. అలా సినిమాలు వేయండి, ఎవరిని ఎవరికి తిట్టకూడదు, వాళ్ళు తిట్టుకోవచ్చు, వాళ్ళు ఎవరినైనా తిట్టచ్చు, కానీ యువతల వాళ్ళు ఎవరు కూడా తిట్టకూడదు అని చట్టం చేయండి. ప్రతిపక్షములు అనేవి తిట్టరాదు, ఓన్లీ ప్రభుత్వమే, ప్రభుత్వం మాత్రమే తిట్టవాలని, తిట్టే హక్కు ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది, అధికారంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది. సినిమాలు సినిమాలుగా తీయండి, అప్పుడు రాజకీయాలు రాజకీయాల్లో చేస్తాం, ఇవన్నీ దుర్మార్గమైన మాటలు. వీటిని జనసేన లేకపోతే చిరంజీవి పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, మొత్తం టోటల్గా సమాజం దీన్ని తీసుకుని కడగాలి వాళ్ళు. అవును, అలాగే చాలా సందర్భాల్లో చాలా అనవసరమైన విమర్శలు చేయడం కనిపిస్తుంది. అవునండి, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి, అవునండి, ముఖ్యమంత్రి దగ్గర నుంచి. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి ఈయనకేం పని, కోర్టు ఉంది, చట్టం ఉంది, అక్కడ ప్రతి పెళ్లికి ఆయన విడాకులు తీసుకున్నాడు, విడాకులు ఆమోదించే చట్టం ఉంది అక్కడ. ఆ చట్టాన్ని అపహాస్యం చేయటమే. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి మాట్లాడటము అనగా విడాకుల చట్టాన్ని అపహాస్యం చేయటమే. విడాకుల చట్టం తీయించేయండి మీ ప్రభుత్వంలో, విడాకులు ఏమో లేవు, విడాకులు లేవు, ఒకళ్ళని పెళ్లి చేసుకున్న తర్వాత అలాగే ఉండాలి అని చట్టం చేసేయండి. కొట్టుకున్నా తిట్టుకున్నా వాళ్ళు కలిసే ఉండాలి అని చెప్పి కోర్టు తీసేయండి. అసలు ఫ్యామిలీ కోర్టులు అనేవి తీసి పడేయండి. ఎవరు వద్దన్నారు, మీరు మీ దగ్గర అధికారం ఉంది, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, హ్యాపీగా మీరు అనుకున్నది చేసి పడేయండి, ప్రజలు జాబు కొట్టేయండి, ఎవరు కాదన్నారు. కాబట్టి చాలా దుర్మార్గమైన మాటలు. ఇది కేవలం ఏదో పవన్ కళ్యాణ్ అంటున్నారు లేకపోతే చిరంజీవిని అంటున్నారు అని తీసుకుంటే రేపు పొద్దున ఎవరినైనా అంటారు, ఎవరు మాట్లాడినా అంటారు, ఏదో ధర్మ పరిరక్షకుల్లాగా వీళ్ళు. నువ్వు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకోవాలో మేమే చెప్తాం, నువ్వే సినిమా తీయాలో మేమే చెప్తాం, నువ్వు కథ ఎట్లా ఉండాలో మేమే చెప్తాం, క్యారెక్టర్ ఎలా ఉండాలో మేమే చెప్తాం అంటే కరెక్ట్ కాదు కదా. ఎమర్జెన్సీని మించిన ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతున్నారు, ప్రజాస్వామ్యాన్ని తొంగలో తొక్కి. ఎమర్జెన్సీని మించిన ఎమర్జెన్సీ ఏపీలో నడుస్తున్నట్టు, ఏపీలో నడుస్తోంది అన్నట్టే కదా వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తే. అంటే ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద పడి రక్కేయటం, అవును, దాడులు చేయటం, ఏమిటది, ఏం పద్ధతి అది, అది ప్రజాస్వామ్యం ఇంతకుముందు ఎప్పుడూ లేదు. లేదు, గతంలో కాంగ్రెస్ పార్టీ మీద ఎన్టీ రామారావు గారు సినిమాలు తీశాడు, నాగభూషణం కూడా సినిమాలు తీశాడు. చాలా సినిమాల్లో పొలిటికల్ విమర్శ ఉంటుంది, ఆర్ నారాయణమూర్తి సినిమాల్లో ఉంటుంది, మాదాల రంగారావు సినిమాల్లో ఉంటుంది, చలిచీమలు లాంటి సినిమాల్లో ఉన్నాయి, మా భూమి లాంటి సినిమాలో పొలిటికల్ ఐడియాలజీ ఉంది. అవును సార్, పొలిటికల్ ఐడియాలజీ ఉన్న సినిమాలు ఉన్నాయి, పొలిటికల్ విమర్శ ఉన్న సినిమాలు ఉన్నాయి. కేవీ రెడ్డి గారి పెద్ద మనుషుల సినిమాలో ప్రస్తుత వ్యవస్థ ఏమిటి, ఎన్నికల వ్యవస్థ ఏమిటి అనేది పెద్ద మనుషుల సినిమాలో ఆయన చాలా స్పష్టంగా చెప్తాడు. కాబట్టి అలాగే కేఎస్ ప్రకాశ్రావు గారు దీక్ష అనే సినిమా తీశాడు, దాంట్లో ఏ ఆశయాల కోసం స్వతంత్రం తెచ్చుకున్నాం మనం, అది ఆచరణలో ఎలా ఉంది అని నెహ్రూ గారి ప్రభుత్వం మీద విమర్శ. మరి బ్యాన్ చేసి కేఎస్ ప్రకాశ్రావుని అరెస్ట్ చేసి లోపలయ్యాలి కదా, రూల్ ప్రకారం అయితే, వీళ్ళ రూల్ ప్రకారం అయితే చేయలేదు కాదు. అనేక సినిమాలు వచ్చినాయి, నా దేశం సినిమాలో నేరుగా ఇందిరాగాంధీని ఉద్దేశించినట్టుగా అనిపించే పాట ఉంది, రోజులన్నీ మారే నీ పోజులు ఇంకా ఆపవే, డబ్బులున్న బొమ్మ నీ డాబులు ఇంకా చల్లవే, కోడి గొంతు నొక్కి తొలి పొద్దున ఆపలేవులే అని ఉంటుంది పాటలో సాహిత్యం. మరి రాసిన వేటూరు సుందరామూర్తిని అరెస్ట్ చేసి లోపలయ్యాలిగా, రాజద్రోహ నేరం పెట్టి, రాజద్రోహం కింద వేటూరు గారిని లోపల కూర్చోబెట్టాల్సిన పరిస్థితి, కూర్చోబెట్టి ఉండాల్సిందే. వీళ్ళలాంటి పాలకులు అయి ఉంటాయి రోడ్డు మీద పబ్లిక్ మీటింగుల్లో అనేక సంఘాలు రాజకీయ విమర్శ చేస్తాయి. రాజకీయ విమర్శ చేయకూడదు అంటే మీరు చేయలేదా కదండి, రాజకీయ పార్టీ మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు రాజకీయ విమర్శ చేశారుగా, చేయకూడదు అంటే ఎట్లా, అవతల వాళ్ళు చేసిన విమర్శ మీద మీరు కామెంట్ చేయండి అంతే. పొలిటికల్గా ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోండి, తప్పేం లేదు. ఈ ధర్మ పరిరక్షణ కార్యక్రమాలు వద్దు, సినిమాలు సినిమాలుగా తీయాలి, ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, ఇలాంటి స్టేట్మెంట్లు వద్దు. ఆయన పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాని మీద మీకు విమర్శ ఉంటే సీరియస్గా మాట్లాడాలంటే ఖండించండి అంతవరకు. దాని మీద తను మాట్లాడాల్సింది ఏమైనా ఉంటే తను మాట్లాడతాడు. సరే, యాక్చువల్గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెండు గ్రూపులు ఉన్నాయి. అంటే అంతకుముందు మా అధ్యక్షుడు ఎన్నికప్పుడు కూడా
చిరంజీవి వర్గం ప్రకాష్ రాజ్ వర్గం రెండుగా విడిపోయింది. చిరంజీవి వర్గం ప్రకాష్ రాజ్ వర్గం కాదండి, ప్రకాష్ రాజే చిరంజీవి వర్గం నుంచి నిలబడ్డాడు. అవునండి, నిలబడ్డారు. అయితే చిరంజీవి గారు బయటకు వచ్చి ప్రకాష్ రాజ్ తరఫున ప్రచారం చేయలేదు. నాగబాబు ప్రకాష్ రాజ్ని ప్రమోట్ చేశారు, అన్నగారు చెప్పారు కాబట్టి నేను చేస్తున్నాను అని గెలిపించి తీసుకురా అన్నారు కాబట్టి నేను వచ్చాను అన్నాడు. అవునండి. కానీ చిరంజీవి గారు ఎక్కడా కూడా ప్రకాష్ రాజు పోటేయమని క్యాంపెయిన్ చేయలేదు. చివరికి ఆ రోజు కూడా చాంబర్ దగ్గరకు వచ్చి ఆయన అన్నమాట ఏంటంటే, గెలిచిన వాళ్ళకి నా మద్దతు ఉంటుంది అన్నారు తప్ప పర్టికులర్ గా బలానా మనిషికి నా మద్దతు ఉంటుంది అనలేదు. సార్ చిరంజీవి ఎప్పుడు, చిరంజీవి గారు అందరి వాళ్ళగా ఉండడానికి ట్రై చేస్తుంటారు, ఎప్పుడైనా అలాగే మాట్లాడతారు. కానీ ఈ రోజు మాట్లాడిన మాటలకి అటాక్ స్టార్ట్ అయిపోయింది, అంటే ఒక వార్ షురు అయింది. దీనికి తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ దొరుకుతుందని మనం ఆలోచించవచ్చు? ఎవరైనా మాట్లాడగలుగుతారా? అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడాలి, ఎవరైనా మాట్లాడగానే పోసాన్ గారు, కొంతమంది భరద్వాజ్ గారు లాంటి కొంతమంది పెద్దోళ్ళు మాట్లాడుతూ ఉంటారు. బట్ ఈ టైంలో మాట్లాడినవ్వండి, డైలాగ్ నడవాలి కదా, నడవాలి. ఇప్పుడు ఏదైనా మద్దతు దొరికే అవకాశం ఉందంటారా? లేదా చిరంజీవి గారికి మద్దతుగా ఇండస్ట్రీ మద్దతు ఉంది ఆల్రెడీ, ఆయన కూడగట్టుకోగలడు. దీని మీద అంటే ఆయన అన్నదానులు నేరుగా ప్రభుత్వం మీద, ప్రభుత్వ విధానాల మీద విమర్శ ఆయన ఏం చేయలేదు. ఆయన అనేక సమస్యలు ఉన్నాయి అన్నాడు. అతను కూడా రాజకీయాల్లో ఉన్న మనిషే కదా మొన్నటిదాకా. అవును, కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. ప్రజారాజ్యం అని ఒక పార్టీ పెట్టి ఆయన ప్రయత్నం ఆయన చేశాడు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశాడు. ఆయనకి పొలిటికల్ సంబంధాలు ఈ రోజుకి ఉన్నాయి. సోము వీర్రాజు గారు ఢిల్లీ నుంచి బీజేపీ పగ్గం తీసుకుని వచ్చి ఈయన ఆశీర్వాదం తీసుకుని విజయవాడ వెళ్ళాడు. కాబట్టి మోడీ గారితో ఆయన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు వెళ్ళాడు. కాబట్టి రాజకీయ సంబంధాలు ఉన్నాయి, రాజకీయాలు తెలుసు ఆయనకి. ఇంకొంచెం దూకుడుగా మాట్లాడి ఉండొచ్చు కానీ అలా మాట్లాడలేదు. ఆయన మా మీద ఎందుకు పిచ్చుకలం మేము అనే మాట అన్నాడు. అక్కడ కూడా తగ్గే, మేమేదో గొప్పవాళ్ళం, మా మీద దాడి చేస్తే మేము ఎంత చూస్తామని వార్నింగ్ ఇవ్వాలి. సినిమాలు సినిమాలు కానీ తీయాలి అని మాట్లాడారు వీళ్ళు. ఆ లెవెల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు ఆయన. ఇది మొత్తం కూడా బ్రో సినిమా దగ్గర నుంచి అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు. ఇంత రాద్ధాంతం చేయక్కర్లేదు. అంటే పవన్ కళ్యాణ్ కార్నర్ చేయటం, పవన్ కళ్యాణ్ న్యూట్రల్ చేయటం, ఇలాంటి ఒక హిడెన్ ఎజెండా వస్తుంది. చంద్రబాబు బలాన్ని తగ్గించటం, ఇది పొలిటికల్ విమర్శ చేయండి. ఆయన చెప్పిన మాటల్లో సాధ్యం కాని విషయాలు ఏవైనా ఉంటే, ఆచరణ సాధ్యం కాని విషయాలు ఏమైనా ఉంటే, లేదు ప్రజలకి హాని కలిగించేవి ఏవైనా ఉంటే మీరు మాట్లాడచ్చు, విమర్శించు, దాన్ని విమర్శించండి. అవసరమైతే కేసులు పెట్టి అరెస్ట్ చేయండి, తప్పేమి లేదు. కానీ ఎవరు ఎలా నడుచుకోవాలో, ఎవరు ఎలా మాట్లాడాలో, ఎవరు ఏం తీయాలో, ఏం రాయాలో మేం చెప్తాము అనటం దారుణం, దారుణము, దుర్మార్గం, దుర్మార్గం కూడా. అలాగే మీ బిడ్డకి ఇవి లేవు ఇవి లేవు అని మాట్లాడటం కూడా తప్పే. అది సీఎం దగ్గర నుంచి నడుస్తోంది, దాన్నే మంత్రులు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. నేను చిరంజీవినో పవన్ కళ్యాణ్నో సమర్థించడం లేదు. వాళ్ళ దగ్గర ఉండేటువంటి లోపాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, అవి విడిగా మాట్లాడుకుందాం. కానీ ప్రస్తుతం చిరంజీవి అన్నదాని మీద వీళ్ళు అటాక్ చేయటము, లేకపోతే బ్రో సినిమాలో ఆ డ్యాన్స్ మీద ఆయన అంత రగడ చేయటం, 4 రోజులు కేంద్రీకరించి ప్రెస్ మీట్లు పెట్టడం, ఇప్పుడు కూడా మాట్లాడుతుంది, నిన్న మొన్న కూడా మాట్లాడుతూనే ఉంది. ఎందుకు ఇంత రచ్చ? మీరు ఎందుకు దాన్ని అంత ఇష్యూ చేస్తున్నారు, అంత ప్రమోషన్ ఎందుకు చేస్తున్నారు? వదిలేయండి దాన్ని, ఎందుకు పట్టించుకోవాలి? మీరు విమర్శ చేస్తారు కదా తెల్లారు లేస్తే. అంటే స్వామిత్ర అని రామారావు గారు సినిమా తీయటం ప్రారంభించగానే విజయచంద్ర గారు విశ్వామిత్ర అని చెప్పి టైటిల్ పెట్టి రామారావు మీద సటైరికల్ సినిమా తీసి వదిలేడు. విజయచంద్రని ఏం చేయలేదే, దాడులు చేసి ఏం చేయలేదు, రోడ్డు మీద నిలబెట్టలేదు ఆయన్ని. మండలాధీశుడు సినిమా మీద అటాక్ ఏం జరగలేదు, డబ్బులు వచ్చినాయి ఆ సినిమాకి. కాకపోతే కోట శ్రీనివాసరావు అని ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు. అది జరిగింది. తర్వాత ఆయన వెళ్ళి రామారావు గారికే విషయం చెప్పుకున్నాడు, అయిపోయింది అక్కడ. ఇంతే తప్ప విమర్శించకూడదు అనే మాట కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎన్టీఆర్ సాయిబాబా మీద కూడా సినిమా తీశాడు, పుట్టపర్తి సాయిబాబా క్యారెక్టర్ పెట్టి కోడలుద్దిన కాపురంలో ఆ క్యారెక్టర్ మీద కొన్ని సీన్స్ ఉంటాయి, పాట కూడా ఉంటుంది ఆ క్యారెక్టర్ ఓం సచ్చిదానంద. సాయిబాబా గారేమి రామారావు మీద దాడి చేయలేదు. సెన్సార్ వాళ్ళు ఆపారు సినిమాని, ఈయన కోర్టుకు వెళ్ళాడు. సార్ కోర్టులో వివాదం జరిగింది, ఎందుకు నా సినిమాని ఆపుతున్నారు అన్నాడు. సమాజంలో చాలా
భక్తి ప్రపత్తులతో అందరూ కొలుచుకునేటువంటి ఒక వ్యక్తిని మీరు అపహాస్యం చేశారు అన్నారు వాళ్ళు. ఎవరైనా పుట్టపర్తి సాయిబాబాని పోలినటువంటి పాత్ర ఉంది మీ సినిమాలో, ఎలా పోలుస్తారు మీరు? ఎక్కడ మీకు పోలికలు కనిపించినాయంటే జుట్టు అదే కదా అన్నారు వాళ్ళు. అది మాయల పక్కీరు విగ్గు, మాయల పక్కీరు విగ్గు సినిమాల్లో రెగ్యులర్గా వాడే విగ్గే, దాన్నే వాడాము. సాయిబాబా గారి జుట్టు మాయల పక్కీరు విగ్గును పోలి ఉంటుందేమో మాకు తెలియదు, కానీ మేము తీసుకున్నది మాయల పక్కీరు విగ్గే అని ఆర్మీ చేసి వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చారు, సినిమా రిలీజ్ అయింది. ఇది కదా జరగవలసింది. మీకు అభ్యంతరం ఉంటే కోర్టుకు వెళ్ళండి, తప్పలేదు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ వాళ్ళు చెప్పుకుంటారు, కోర్టు న్యాయం చేస్తుంది, తప్పేమీ లేదు. బ్రో సినిమా ఆపేయండి మీరు, అతని చరిత్ర ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు లక్ష్మీ ఎన్టీఆర్ రిలీజ్ కానివ్వలేదు, అక్కడ అది తప్పే, అది తప్పే, ఎవరు చేసినా తప్పే, ఎవరు చేసినా తప్పే. తెలుగుదేశం కూడా ఆ పని చేసి ఉండకూడదు. సినిమా రిలీజ్ అయితే జనం మాట్లాడుకుంటారు, ఎందుకు జనం ఏం చూడాలో నీకెందుకు ఆ భారం? వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు కదా, మంచో చెడో వాళ్ళకి తెలుసు కదా. చిన్నపిల్లలకి తల్లులు అన్నం పెట్టినట్టుగా వీళ్ళు ఏం చూడాలో, ఏం వినాలో, ఏం చదవాలో కూడా మీరే చెప్పేస్తారా ప్రభుత్వాలు అయిపోయి? అవునండి. చంద్రబాబు అయినా జగన్ అయినా ఎవరైనా ఎవరు చేసినా తప్పే. ఆ రోజున ఆయన చేసింది తప్పే, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది తప్పే. సార్, యాక్చువల్గా సోషల్ మీడియాలో వార్ స్టార్ట్ అయిపోయింది. వైసీపీ వర్సెస్ జనసేన అవ్వచ్చు, మెగా ఫ్యాన్స్ వీళ్ళ మధ్య వార్ స్టార్ట్ అయిపోయింది. అంటే దీని నుంచి ఆల్రెడీ వాళ్ళు కౌంటర్స్ ఇచ్చారు, చిరంజీవి గారి వైపు నుంచి మళ్ళీ కౌంటర్ వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? చిరంజీవి మాట్లాడు, అంటే మిగతా వాళ్ళు, అంటే వాళ్ళ ఫ్యాన్ నాగబాబు గారు మాట్లాడతారు, నాగబాబు గారు మాట్లాడతారు, పొద్దున్న నుంచి మొదలవుతుంది. ఎవరు ఏ టైంలో ఎలా రెస్పాండ్ అయ్యి మాట్లాడాలి అనేది అనే దానికి సంబంధించి ఒక వ్యూహం ఉంటుంది. చివరిలో చర్చలు జరిగితే చిరంజీవి గారు అప్పుడు మాట్లాడతారు, ఒక సమప్ స్టోరీ ఓకే లాగా ఆయన మాట్లాడే అవకాశం అయితే ఉంది. కానీ ఇప్పుడైతే మాట్లాడు, వివరణలు ఇచ్చే ప్రయత్నం అంతకంటే చేయడు. సార్, ఎలక్షన్ దగ్గర రాబోతున్నాయి, అంటే ఎలక్షన్స్ కోసమే వైసీపీ ఇలాగ అందరినీ, అంటే ఒక రకంగా చూస్తే అందరినీ దూరం చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. మనం దూరం చేయటం ఏంటంటే, ఎన్నికలప్పుడు ఒక ఎమోషన్ని రెచ్చగొట్టాలి, ప్రజలు క్రియేట్ చేయాలి, ఎమోషన్ క్రియేట్ చేయాలి, కొన్ని పార్టీలను న్యూట్రల్ చేయాలి. ఇదంతా కూడా ఒక వ్యూహాత్మకంగా జరుగుతుంది. అందులో భాగంగానే అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు, కానీ ఇది ఒక రకంగా ఇబ్బంది పెట్టే అంశం. ఇంత అక్కర్లా, ఇంత చేయక్కర్లేదు. అది చాలా దారుణమైన స్టేట్మెంట్. దీన్ని ఎవరైనా కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు ఆ స్టేట్మెంట్. సినిమాలుగానే తీయాలి అని ఏదైతే అన్న స్టేట్మెంట్ని యాజ్ ఇట్ ఈస్గా కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. సినిమాలను సినిమాలుగా ఎలా తీయాలో ప్రభుత్వాన్ని చెప్పమనండి, ఒక మాన్యువల్ రిలీజ్ చేయమనండి, సినిమాలు ఎలా తీయాలో తీస్తే అలా చేస్తాం, లేదు ఒక కమిటీ వేయమనండి, ఆ కమిటీ ప్రమాణాల మేరకు సినిమాలు ఉండేలాగా ఆదేశించమనండి, స్క్రిప్ట్లన్నీ తీసుకొచ్చి అక్కడ సమర్పించమనండి. వాళ్ళు చెప్పిందే తీస్తారు, చెప్పింది మాత్రమే తీయాలి, ఆమోదం పొందిందే తీయాలి. నేను ఇందా చెప్పే ఎమర్జెన్సీలో పేపర్ ప్రింటింగ్ లాగా కలెక్ట్ చేయమనండి, ఆ కలెక్టర్ ఆఫీసులో దాన్ని టిక్ చేసి పక్కన ఏది కరెక్ట్ అయితే అది అండి. సరే, అంతకుముందు ఎవరైతే పేర్ని నాన్నగారు ఉన్నారో, పోయినసారి అంతకుముందు కూడా ఉన్నప్పుడు కూడా, అంటే మా ముఖ్యమంత్రి గారికి చిరంజీవి గారు అంటే సోదరభావం, చిరంజీవి గారికి మా ముఖ్యమంత్రి గారు అంటే సోదరభావం అన్న మాట్లాడిన వ్యక్తి ఈరోజు మాట్లాడుతుంటే అరే ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. అంటే ప్రశ్నిస్తే ఇంక అటాక్ అయినా ఎవరికైనా, అదే ఎవరినైనా సరే ఎవరు మాట్లాడినా అటాక్. మాకు ఎదురు మాట్లాడకూడదు, ప్రజలకు నోరు పనిచేయకూడదు, చెవులు మాత్రమే పనిచేయగలను అనేది ఒక సిద్ధాంతం చేసినట్టుగా అనిపిస్తుంది. ఓకే సార్, అయితే అంటే ఈ ఇష్యూ ఇక్కడతో ఆగుతుందా? ఇంకా ఎన్ని కౌంటర్లు ఉంటాయి, ఎన్ని ఎన్కౌంటర్స్ ఉంటాయి, ఒకళ్ళు ఒకళ్ళు ఏంటి అనేది మనం ఫ్యూచర్లో చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్ భరద్వాజ్ గారు, మంచి విశేషం ఇచ్చారు. నమస్కారం. నమస్తే.